మన కళ్ళకు కనపడే అగ్ని ఒకటి ఇది బాహ్యపుటగ్ని కానీ లోపల లోపలే ఇంకో అగ్ని దహించి వేస్తూ ఉంటుంది దానిని ఎవరూ చూడలేరు భార్య మీద అత్యధికంగా ప్రేమ ఉంటుంది కానీ ఆమెను వదిలి ఉండాల్సి వచ్చిన పరిజనుల మధ్య పరిహాసాల పాలవడము అప్పు తీర్చడం కష్టమైతే దుర్మార్గుడైన కొలువులో ఉద్యోగం చేయడము బేదరికం పోకుండా ఉంటే దుష్టులు కలిసి ఏదో సభ పెట్టుకున్న ఇలాంటి వాటిలో ప్రమేయం ఉన్నవాడు లోపల లోపలే కుమిలి కాలిపోతాడు అతడు కుమిలిపోవడం ఎవరూ చూడటానికి కూడా వీలు కాదు ఎవరూ చూడలేని అగ్ని అది వినాశనానికి కారణము అని మన చాణక్యుడు చెప్తున్నాడు